Hi friends, welcome to my channel Andhra Padhu Vlogs. ఈ రోజు ఆఫ్టర్నూన్ వ్లాగ్ అన్నమాట. సో ఈవినింగ్ వరకు కంటిన్యూ అవుతుంది, చూస్తుండండి. ఆఫ్టర్నూన్ వచ్చేసి ఎగ్ బిర్యానీ చేశాను. సో ఆల్రెడీ చూపించున్నా కాబట్టి, సో మేమందరం లంచ్ తినేసేసి ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్ 2:40 అలా అయిందన్నమాట. మేమందరం ఎక్కడికి వెళ్తున్నామంటే మా తోటలోకి వెళ్తున్నాము. సో మా తోటలోకైనా ఇంకా యువతలే దొడ్డు ఉంది, ఇది పోయే దారి అన్నమాట ఎంట్రన్స్. సో ఇక్కడంతా అందరి పొలాలు ఉన్నాయి. ఇక్కడ ఎందుకు వెళ్తున్నామంటే చింతకాయలు కొయ్యబోతున్నాము. చింతకాయలు అంటే అందరికీ చాలా ఇష్టం అనుకుంటా, సో నాకు కూడా ఇష్టము. ఫస్ట్ టైం అన్నమాట నేను ఇలాగ చింతకాయలు కొయ్యడం. సో వాటర్ బాటిల్ తీసుకున్నాము, మంచి బాగా ఎండ కాస్తుంది కదా, సో మళ్ళీ టైర్డ్ అయిపోకుండా ఉండడానికి. ఇక్కడున్న గేదెలు చూశారు కదా, అవి మావే. సో ఇక్కడనమాట అక్కడ వరి చెత్త అన్నీ ఉన్నాయి కదా, సో ఇక్కడ కట్టేస్తారు. మళ్ళీ మా కొట్టంలో తోలుకొని వస్తారు అన్నమాట. మా మావయ్య పైకి ఎక్కున్నారు. సో ఆ మావయ్య పైన వచ్చేసి చింతకాయల కొమ్మలు కొడుతున్నారన్నమాట. అప్పుడైతే పైకి ఎక్కి మనం కొయ్యలేం కదా, అందుకని నిచ్చెన వేసుకొని కోస్తున్నారు. నేనైతే ఇంకా అలాగే చూపిస్తున్నాను, చూసారు కదా చాలా బాగా పుల్లగా ఉన్నాయన్నమాట. ఉప్పు వేసుకొని కానీ తింటే చాలా బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే నేను అప్పటికప్పుడు సడన్గా వచ్చేసాను. సో ఇంకా నేను మా పిల్లలు ఇక్కడ మా ఫ్రెండ్ పద్మ అని చెప్పున్నాను. సో వాళ్ళ బాబు అన్నమాట, వాళ్ళు కూడా ఇంకా అందరూ కోసుకుందామని. చాలా కాయలు అవుతాయి కదా, సో అందరూ కోసుకోవాలనేసేసి అనమాట. ఇదే అనమాట అక్కడి నుంచి ఇక్కడి వరకు ఈ రెండు చెట్లు ఉన్నాయన్నమాట. సో 3-4 కొమ్మలే ఎరుక్కుంటారు. 3-4 కొమ్మలు అయితే సరిపోతుంది అందరూ తీసుకున్నారు, చాలామంది వచ్చి. సో ఇక్కడ అందరు ఉన్నారు కదా, వాళ్ళందరూ చాలా చింతకాయలు కోసుకున్నారన్నమాట. మేము కూడా కోసుకున్నాము. ఇక్కడ మా పాప చూసారా, తనకి భయం వేస్తుంది, ఎక్కువసేపు ఉండలేదండి, అందుకే వీడియో కూడా తీయలేదు. నేను ఇంక ఇవి కోసే వరకు ఉన్నాను. ఇంకా నేను ఎక్కువ వీడియో తీయలేకపోయేసరికి మా పాప మమ్మీ ఇంకా నేను వెళ్ళిపోతాను అనేసింది. ఎక్కువసేపు ఇంకా తను కూడా ముళ్ళులు అన్నీ ఉన్నాయి ఇక్కడ, అందుకని ఈ క్లైమేట్కి ఇంకా సరే తను వెళ్ళిపోతుంటే వెళ్ళిపోమని చెప్పాను. ఇంకా నేనే ఇవి ఇక్కడ మా మామ ఇంకొక అమ్మ కొడుతున్నారు కదా, సో అది మాత్రం నేను తీసేసాను. ఇంకా అక్కడ అందరు చూశారు కదా, చాలామంది ఆంటీలు అందరూ ఉన్నారు. సో మేమైతే కాయలు కోసుకొని వచ్చేసాము. ఈవినింగ్ వచ్చేసి పిల్లలు వచ్చేసి స్నాక్స్ చేసేమంటే ఇక్కడ ఆనియన్స్, క్యారెట్ తురుము, పచ్చిమిర్చి, కొత్తిమీర కట్ చేశాను. ఇది పొటాటో బాయిల్ చేసి పెట్టేశాను. పొటాటో బాయిల్ చేసిన దాంట్లో బాగా తురిమిన క్యారెట్, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసుకున్నాను. పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకున్నాను, అలాగే కొంచెం కారం, పసుపు. నెక్స్ట్ వచ్చేసి గరం మసాలా వేసుకున్నాను, అక్కడ టేస్ట్కి సాల్ట్ అన్నమాట. నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి చాట్ మసాలాని వేసుకోవచ్చు, నేను వేసుకున్నాను. సో మొత్తం బాగా మిక్స్ అయ్యేటట్టు కలిపేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా మా బాబుని తీసుకెళ్ళలేదు కదా మేము, ఇంకా మేము వచ్చేసరికి నాకు స్నాక్స్ కావాలి అనేసరికి ఇలాగ ఈజీగా చేసి పెట్టేసాం. ఇది మోడర్న్ ఫైబర్ బ్రౌన్ బ్రెడ్ అన్నమాట, చాలా హెల్దీ అండి. ఇది మామూలు బ్రెడ్కైనా ఈ బ్రెడ్ తీసుకున్నాను. సో ఇక్కడ ఏంటంటే మైన్యూస్ అప్లై చేస్తున్నాను. ఇలాగ బ్రెడ్కి వచ్చేసి వన్ సైడ్ వచ్చేసి మైన్యూస్ అప్లై చేసుకున్నాను. బాగా ఫుల్గా అప్లై చేసుకుంటే మంచిది. సో ఫుల్గా అప్లై చేసేసాను కదా, ఇప్పుడు ఆ స్టఫింగ్ అనేది దీనిపైన పెట్టేసుకోవాలి. ఎందుకంటే మామూలు బ్రెడ్ అయితే మనం లైట్గా బటర్ వేసి ఒకసారి కాల్చుకోవచ్చు, ఇది బ్రౌన్ బ్రెడ్ కదా, సో పర్లేదు. ఇక్కడ చీజ్ తీసుకున్నాను. చీజ్ తీసుకొని మొత్తం పెట్టేస్తే మెల్ట్ అయిపోతుంది, నేను అక్కడక్కడ పీసెసే పెట్టేసాను అన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, కొన్ని పీసెస్ పెట్టేసి దానికి లైట్గా అప్లై చేసేసి ఇంకా పెట్టేశాను. ఇప్పుడు ఈ నెయ్యి తీసుకొని కొంచెం బట్టర్ అయినా నెయ్యి అయినా టోస్ట్ చేసుకుంటే సరిపోతుంది. మీ దగ్గర టోస్టర్ ఉన్నా చేసుకోవచ్చు, నేను వచ్చి జస్ట్ ప్యాన్ మీదే ఫ్రై చేసేసుకుంటున్నాను. సో ఇక్కడ ఏంటంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. నేను ఆ లోపల స్టఫింగ్ అందరూ టేస్ట్ చేశాను, చాలా పర్ఫెక్ట్గా ఉంది. నెయ్యి వేయడం వల్ల చాలా మంచి ఫ్లేవర్, మీ దగ్గర బటర్ ఉన్నా వేసుకోవచ్చు. ఓకే, సో చూసేసారు కదా ఎంత బాగుందో, టేస్టీ టేస్టీ అయినది. శాండ్విచ్ రెడీ అయిపోయింది, పొటాటో శాండ్విచ్. సో ఇక్కడ ఏంటంటే ఇంక అయిపోయింది కదా నైట్, ఇంకా పరాటా. ఈ పరాటా వచ్చేసి నేను ఆల్రెడీ చేసున్నాను. ఇదేంటంటే రెడీమేడ్ దొరుకుతుంది, ఇంకా నైట్ పరాటా చేయాలని అన్నారు కాబట్టి ఇంకా ఇంట్లో వాళ్ళు. ఇక్కడ నైట్ వచ్చేసి డిన్నర్కి పరాటా చేస్తున్నాను. ఆల్రెడీ ఇది పరాటా రెడీమేడ్ ప్యాకెట్ నెల్లూరులో నుంచి తెచ్చుకున్నాను అన్నమాట.
సో దీంట్లో వచ్చేసి 5 పరాటాస్ ఉంటాయి. 1 మెంబర్కి 2 పరాటాస్ హెవీ అయిపోతుంది, ఫుల్ఫిల్ అయిపోతుంది. సో దీనికి నేను ఏంటంటే ఆఫ్టర్నూన్ ఎగ్ కర్రీ చేశాను, దాని కాంబినేషన్ బాగుంటుంది. సో చూసారు కదా మా డిన్నర్ స్నాక్స్ అన్నమాట. సో మా బాబు అయితే ఇష్టంగా తిన్నారన్నమాట, చాలా అంటే చాలా బాగుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, చూసేసరికి ఎంత బాగా లేయర్ లేయర్గా వస్తుంది కదా. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బై బై.